హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము వివిధ న్యూస్ ఆర్టికల్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. యాక్చువల్గా ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు దీని యొక్క ఆంక్షలను సరిగా అమలు చేయడం లేదు అని సీరియస్ అవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పేలవమైన స్థాయికి చేరుకున్నప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజంగా అమలు చేయబడుతుంది. అవును, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఏక్యూఐ అనేది పేలవమైన స్థాయికి చేరినప్పుడు, అంటే 200 నుంచి 300, 301 to 400, 401 to 500 ఇలాగా సివియర్ కేసెస్గా మారినప్పుడు స్టేజెస్ వారీగా ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది 4 దశలలో అమలు చేయబడుతుందండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లాగా. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఇక్కడ మనకి ఎలిమినేషన్లో అవకాశం లేదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. గ్రాప్ జీఆర్ఏపీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది సిపిసిబితో నిర్వహించబడుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకు, దీనిని సిఏక్యూఎం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిఏక్యూఎం ద్వారా దీనిని నిర్వహిస్తారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది అత్యవసర వాయు కాలుష్య సమయంలో దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాయు కాలుష్య సమయంలో అమలు చేయబడుతుంది కరెక్టే, బట్ దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది అనేది రాంగ్. ఇది ఓన్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ మరియు ఢిల్లీ చుట్టుపక్కల ఉండే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో మాత్రమే అమలు చేయబడుతుంది ఈ గ్రేడెడ్ యాక్షన్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది. కాబట్టి మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్, 1 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి, ఏ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది యాక్చువల్గా యూపీఎస్సీ 2022 క్వశ్చన్ అండి. మనకి ఈరోజు తెలంగాణ హైకోర్టు ఈ ఫిరాయింపు నిరోధక చట్టంకి సంబంధించి స్పీకర్కి సహేతుకమైన సమయంలో ఈ పిటిషన్లను విచారించండి అని కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే, నామినేటెడ్ శాసనసభ్యుడు సభకు నియమితులైన 6 నెలలలోపు ఏ రాజకీయ పార్టీలోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదు అని చట్టం నిర్దేశిస్తుంది. రాంగ్ అండి. ఎందుకు, బిఫోర్ 6 మంత్స్ 6 నెలలలోపు చేరితే ఈ చట్టం వర్తించదు, కానీ ఆఫ్టర్ 6 మంత్స్ చేరితే 6 నెలల తర్వాత ఎవరైనా నామినేటెడ్ సభ్యుడు వేరొక పార్టీలోకి జాయిన్ అయితే అతను ఈ యాంటీ డిఫెక్షన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ప్రకారం అతడు అనర్హత వేటుకు గురవుతాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ప్రిసైడింగ్ అధికారి ఫిరాయింపు కేసును నిర్ణయించే సమయ వ్యవధిని ఈ చట్టంలో పేర్కొనలేదు. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనే అతను ఎంత టైం బౌండ్లో ఈ కేసులను విచారించాలి, అనర్హత వేటును ప్రకటించాలి అని ఈ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సరికానిది ఏది అని అడిగాడు. సరైన స్టేట్మెంట్ ఏదైనా అడగలేదు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి ఇక్కడ ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. యూపీఎస్సీ 2020 క్వశ్చన్ ఇది, 2022 క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కాబట్టి ఏ 1 ఓన్లీ ఈజ్ మనకి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ ప్రవేశికకి సంబంధించి, యాక్చువల్గా రీసెంట్గా 42వ రాజ్యాంగ సవరణ అనేది ఎమర్జెన్సీ టైంలో చేశారు, కాబట్టి దాంట్లో పీఠికలో భాగంగా చేసిన మార్పులు చెల్లవు అని పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. దానిని విచారణ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఎమర్జెన్సీ టైంలో చేసినా కూడా ఈ రాజ్యాంగ సవరణ అనేది పార్లమెంటు ద్వారా జరిగింది, కాబట్టి దానిని మనము రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పడానికి లేదు అని ఆ కేసుని కొట్టువేయడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాం. అండ్ ఇది సిఎస్సి 2020 యూపీఎస్సి 2020 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. పీఠిక అనేది రాజ్యాంగంలో ఒక భాగం కానీ చట్టపరమైన ప్రభావం లేదు. అంటే రాజ్యాంగంలో ఈ ప్రవేశిక అనేది ఒక భాగమే, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కానీ అది లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. అంటే పీఠికలో పేర్కొన్న పదాలు అమలు జరగడం లేదు అని కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఓకే, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. రెండవది,
రాజ్యాంగంలో భాగం కాదు మరియు చట్టపరమైన ప్రభావం కూడా లేదు. ఇక్కడ బెరూ బరీవు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, పీఠిక అనేది రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది, అలానే అమెండ్మెంట్మెంట్ కూడా చేయడానికి లేదు అని చెప్పింది. కానీ కేశవానంద భారతి హిస్టారికల్ కేసు, మనం కేశవానంద భారతి కేసుని చెప్పుకోవచ్చు. సో ఈ కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందండి, పీఠిక అనేది రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే, అంటే దానిని సవరణ కూడా చేయవచ్చు అని చెప్పింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అండి. థర్డ్ ఆప్షన్ చూడండి, సి, రాజ్యాంగంలోని ఒక భాగం మరియు ఏ ఇతర భాగమైనా అదే చట్టపరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఒక భాగమే, అలానే సేమ్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కలిగి ఉంటుంది ఇతర భాగాల వలె. సో ఫస్ట్ సగం కరెక్ట్ ఇక్కడ, కానీ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఎందుకు, చట్టపరంగా దానిని అమలు జరగట్లేదు అని మనం కోర్టులకు వెళ్ళే అధికారం లేదు, కాబట్టి సి కూడా రాంగ్. అండ్ ఏ అండ్ డి మధ్య డిఫరెన్స్ చూడండి, పీఠిక అనేది రాజ్యాంగంలో ఒక భాగం కానీ ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు. ఇక్కడ డైరెక్ట్గా చట్టపరమైన ప్రభావం లేదు అని ఏ స్టేట్మెంట్ చెప్తుంటే, ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు అని. యాక్చువల్గా డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మనకి. ఎందుకు, ఇండివిజువల్గా పీఠికకి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ లేదు, బట్ పీఠిక అనేది ఒక గైడింగ్ లైట్గా ఇతర భాగాలకి మనము ఒక గైడింగ్ లైట్గా ఉపయోగించవచ్చు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీలో కూడా అడిగిన క్వశ్చన్, కాబట్టి ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఐఏఈఏ, ఐఏఈఏ అనేది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో దానికి సంబంధించిన రిలేటెడ్గా ఈరోజు న్యూస్లో ఉందండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, ఇది యుఎన్ జనరల్ అసెంబ్లీకి అణుశక్తి కార్యకలాపాలను ఏటా నివేదించే ఒక అంతర్జాతీయ సంస్థ. ఎస్, యుఎన్జిఏకి మరియు యుఎన్ఎస్సికి కూడా ఇది అణుశక్తి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలను అందిస్తూ ఉంటుంది. ఎవరైనా ఆ న్యూక్లియర్ ఈ ప్రొలిఫరేషన్కి పాల్పడితే వాటికి సంబంధించి ఆంక్షలను విధించమని సిఫారసు కూడా చేస్తూ ఉంటుంది. అలానే దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, న్యూయార్క్లో ఉంది, ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు, ఇది వియన్నాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ ఇది అణు సాంకేతికతలు మరియు అణుశక్తి యొక్క పూర్తి వినియోగాన్ని నిరోధిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ద ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అంటారండి ఇట్లాంటి వాటిని. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు ఎప్పుడున్నా అవి చాలా వరకు రాంగ్ అవుతాయి. పూర్తి వినియోగాన్ని అనేది రాంగ్. ఇది పీస్ఫుల్ యూసేజ్, అంటే అణుశక్తిని పీస్ఫుల్గా, అంటే ఎలాగా విద్యుత్ శక్తికి అలాంటి అవసరాల కోసం సివిల్ న్యూక్లియర్ యూసేజ్కి ఉపయోగించుకోవచ్చు, కానీ మిలిటరీ పర్పస్కి మాత్రం ఉపయోగించకూడదు. అందుకు ఈ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ని, సరి కానివి ఏవి అని అడిగాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్స్ ఏమి అని అడిగాడు. ఇక్కడ జనరల్గా ఎలిమినేషన్ టెక్నిక్లోకే వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా. వన్ ఎక్కడైతే ఉంది, సో సరికానివి ఏమవుతాయండి, వన్ లేనివన్నీ కూడా సరికానివి అవుతాయి ఆబ్వియస్లీ, 2 and 3. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేసాము, బట్ ఎలిమినేషన్ టెక్నిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఏదైతే వన్ కరెక్ట్ స్టేట్మెంట్ అయిందో, రాంగ్ స్టేట్మెంట్స్ మిగతావి ఎక్కడైతే వన్ లేదో అవి రాంగ్ స్టేట్మెంట్స్ అవుతాయి. సో ఇది మనకి ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లోక్ అదాలత్లకి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ అనేవి ఈరోజు న్యూస్లో ఉంది, కాబట్టి దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. యూపీఎస్సీ 2010లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. మన ఫస్ట్ ఆప్షన్ చూడండి, లోక్ అదాలత్లకు కోర్టు ముందు పెండింగ్లో ఉన్న విషయాలను విచారించే అధికారం లేదు, కేవలం పిటిషన్కి ముందు దశలో ఉన్న విషయాలను మాత్రమే పరిష్కరిస్తుంది. యాక్చువల్గా ఇది రాంగ్ అండి. ఎందుకంటే ప్రీలిటిగేషన్ కూడా, అంటే ప్రీలిటిగేషన్తో పాటు కోర్టులో ఉన్న విషయాలను కూడా, ఇవి కోర్టులో ఉండే విషయాలని కూడా విచారణ చేసే అధికారం లోక్ అదాలత్లకు ఉంటుంది. అయితే ఆ విచారణకి రెండు పార్టీలు ఆమోదించాలి, అలానే ఆ రెండు పార్టీలు ఆమోదించిన తర్వాత అది లోక్ అదాలత్ల పరిధిలోకి వస్తుంది, వాటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చని కోర్టులు కూడా భావించాలి. అలాంటప్పుడు మాత్రమే కోర్టుల ముందు ఉండే కేసులు లోక్ అదాలత్లకు బదలాయించబడతాయండి. సో ఆప్షన్ ఏ రాంగ్. లోక్ అదాలత్లు సివిల్ కేసులను మాత్రమే పరిష్కరిస్తాయి, క్రిమినల్ కేసులను పరిష్కరించే అధికారం లేదు. యాక్చువల్గా ఇది కూడా రాంగే. ఎందుకు, లోక్ అదాలత్లకి సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కేసులను కూడా పరిష్కరించే అధికారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మాత్రమే. కాంపౌండబుల్ అంటే ఏంటండి, పెట్టి కేసెస్, చిన్న చిన్న కేసులు మాత్రమే
వీటిని లోక్ అదాలత్లకు బదలాయిస్తారు లేదా లోక్ అదాలత్లు పరిష్కరిస్తాయి. నాన్ కాంపౌండబుల్ కేసెస్ అని కొన్ని ఉంటాయి, అంటే మర్డర్ కేసు కానీ రేప్ కేసెస్ కానీ ఇట్లాంటి సివియర్ కేసెస్ ఈ లోక్ అదాలత్ల పరిధిలోకి రావండి. ఓన్లీ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మాత్రమే లోక్ అదాలత్ల పరిధిలోకి వస్తాయి. కాబట్టి బి అనేది కూడా రాంగ్, ఎందుకంటే క్రిమినల్ కేసులు పరిష్కరిస్తాయి, కాకపోతే నాన్ కాంపౌండబుల్ మాత్రం వీటి పరిధిలో ఉండవు. అంతే. థర్డ్ ఆప్షన్ చూడండి, ప్రతి లోక్ అదాలత్లో ప్రస్తుతం పనిచేస్తున్న లేదా పదవీ విరమణ పొందిన న్యాయాధికారులు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ కూడా ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్గా అనిపించట్లేదా? మాత్రమే ఉంటారు, ఇది కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. జనరల్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు అనేవి రాంగ్ అవుతాయి. 100% ఇట్లానే అవుతుందని లేదు, బట్ ఇన్ జనరల్గా మనకి ఎక్కువ శాతం రాంగ్ అయ్యే అవకాశం ఉందండి. యాక్చువల్గా లోక్ అదాలత్లో సోషల్ వర్కర్స్ కూడా ఉంటారు, న్యాయ అధికారులతో పాటు ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఇదే ఫీల్డ్లో ఈ వివాదాలను పరిష్కరించే ఫీల్డ్లో ఎన్జిఓస్ కానీ సోషల్ వర్కర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఈ మూడు ఆప్షన్స్ రాంగ్, పైన ఇచ్చిన స్టేట్మెంట్లు ఏది సరైనది కాదు. కాబట్టి మూడు స్టేట్మెంట్లు రాంగ్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 5th క్వశ్చన్. ఇవి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద కొన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది, కొన్ని ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ని పిక్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఇవి మీకు యూస్ఫుల్ అవుతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.